నమస్కారం. పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ మణికంఠ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అద్భుతంగా జరిగిన ఆత్మజ్ఞాన తరగతి. విద్యార్థులకు ధ్యాన శిక్షణను అందించిన డాక్టర్ వేదాంతం శ్రీదేవి గారు. బత్తులపల్లి షిరిడి సాయి ధ్యాన కేంద్రంలో శ్రీరాములయ్య స్వామి వారి అద్భుత ప్రవచనం. మైత్రి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన సందేశమిచ్చిన విజయలక్ష్మి గారు. తాడికొండలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ అందించిన టి శ్రీరామచంద్రమూర్తి. 8వ ధ్యాన గోదావరి ప్రాజెక్టులో భాగంగా విస్తృతంగా జరుగుతున్న ధ్యాన ప్రచారం. ఘనంగా జరిగిన వినుకొండ స్పిరిచువల్ సొసైటీ వారి సప్తాహ సంబరాలు. ధ్యాన ఉస్మానియా కార్యక్రమంలో ధ్యాన జ్ఞాన సందేశమిచ్చిన పరిణిత పత్రి గారు. లలిత పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన సందేశమిచ్చిన వి స్వామి గారు. శ్రీ వేదవ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశమిచ్చిన శోభారాణి గారు. జంగారెడ్డిగూడెంలో వరంగల్ శ్రీదేవి గారిచే ధ్యాన జ్ఞాన ఆనంద జీవనం. నాయుడుపేటలో ఆత్మజ్ఞాన తరగతి నిర్వహించిన సేత్ మాస్టర్ జి రాఘవేంద్రరావు గారు. నిరంతరం ధ్యాన తరగతులు నిర్వహిస్తున్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ గీతారాణి గారు. చీరాలలో అద్భుతంగా జరిగిన మహాకరుణ శాఖాహార ర్యాలీ. శ్రీకృష్ణ కిషోర్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన తరగతి నిర్వహించిన శివరామ్మూర్తి గారు. బెంగళూరు విశ్వేశ్వరయ్య పార్క్ నందు ధ్యాన శిక్షణ అందించిన సుభాషిణి గారు. ఆధోని పిరమిడ్ లో అద్భుత ఆత్మజ్ఞాన సందేశమిచ్చిన తిరువేది సత్యం గారు. రామచంద్రపురంలో అద్భుతంగా జరిగిన పిప్పళ్ళ ప్రసాద్ గారి సంగీతనాద ధ్యానం. తెనాలి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగిన ధ్యాన సత్సంగం. మారుతి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన సందేశమిచ్చిన విష్ణానంద గారు. విజయవాడ వన్ టౌన్ మల్లిక గారి ఇంట్లో అద్భుతంగా జరిగిన ఆత్మజ్ఞాన తరగతులు. ఘనంగా జరిగిన 41 రోజుల భగవద్గీత ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం విజయోత్సవ వేడుకలు. పిరమిడ్ సేవాదళ కన్వీనర్ విఆర్కే రాజుగారి ఇంట్లో అద్భుతంగా జరిగిన ధ్యాన తరగతి. ధర్మవరం పరిసర ప్రాంతాలలో విస్తృతంగా జరుగుతున్న ధ్యాన శిక్షణ సజ్జన సాంగత్యాలు. నాగార్జున స్కూల్ విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చిన ప్రొఫెసర్ జివి శేషారెడ్డి గారు, ఊర్మిళాదేవి గారు. ధ్యానం సజ్జన సాంగత్యం నిర్వహించిన పల్నాడు న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్. ఆనంద వేదికలో భాగంగా విద్యార్థులకు ధ్యాన శిక్షణను ఇస్తున్న నారాయణరెడ్డి గారు. గొల్లవెల్లి గ్రామంలో నాని స్వామిగారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగిన ఆత్మజ్ఞాన తరగతి. పిరమిడ్ భవన్ బుద్ధాహుడ్ సత్సంగ్ ప్రాంగణంలో భాస్కర్ రెడ్డి గారి ఆత్మజ్ఞాన సందేశం. డిసెంబర్ 11న కరీంనగర్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మహిళా ధ్యాన మహోత్సవం. ఇక వివరాల్లోకి వెళితే, ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో శ్రీ మణికంఠ పిరమిడ్ ధ్యాన కేంద్రం నందు ఈ నెల 8వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత ఆత్మజ్ఞాన శిబిరం నిర్వహించారు. అనంతరం హైదరాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ బండి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటల నుంచి మహాకరుణ శాఖాహార ర్యాలీ అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంధ్యారాణి, వైష్ణవి, జ్యోతి, పద్మజ ఆచారి, అంజయ్య, మాధవలతో పాటు దాదాపు 70 మంది ధ్యానమిత్రులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని శ్రీరామచంద్ర టాలెంట్ స్కూల్ విద్యార్థులకు డాక్టర్ వేదాంతం శ్రీదేవి గారు ధ్యాన శిక్షణను అందించడం జరిగింది. శ్వాస మీద ధ్యాస ప్రక్రియ ద్వారా ధ్యాన సాధన ఎలా చేయాలో విద్యార్థులకు తెలియజేసి వారిచే సామూహిక ధ్యానం చేయించారు. ఈ తరగతిలో అధిక సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బత్తులపల్లి షిరిడి సాయి ధ్యాన కేంద్రంలో జై శ్రీరామ్ శ్రీరాములయ్య స్వాముల వారు భగవద్గీత సారాన్ని తత్వాలను అద్భుతంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 70 మంది ధ్యానులు పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం శ్రీరాములయ్య స్వాముల వారికి ధ్యానులంతా కృతజ్ఞతలు తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట గ్రామం మైత్రి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో కొత్తపేట పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో యానం సీనియర్ మాస్టర్ శ్రీమతి విజయలక్ష్మి గారి ధ్యాన జ్ఞాన సందేశం అద్భుతంగా జరిగింది. అనంతరం కొత్తపేట పిరమిడ్ మాస్టర్ గణేష్ గారు తమ వేణునాద ధ్యానంతో ధ్యానులను అలరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. మనకి ఆనందం వస్తే గంట 2 గంటలో ఓ సినిమా చూసినా ఏం చూసినా ఒక విషయం తెలిసినా మనకు ఆనందం 3 రకాలు వస్తాయండి. 1 విషయానందం, 2 భజనానందం, 3 బ్రహ్మానందం. ఫస్ట్ విషయానందం, ఏదైనా మంచి విషయం తెలుసుకున్నా లేదా ఏమన్నా మంచికి తిన్నా మనకి అది ఆనందం, అదొక ఆనందం అండి. తర్వాత భజనానందం అంటే భజనలు చేస్తారు కదా గుండె కట్టాలని, ఇంకా వాళ్ళ వాళ్ళు మమేం అయిపోతూ ఉంటారు, అది భజనానందం అంటారు. 3 బ్రహ్మానందం, మనతో మనం ఉండడం, భగవంతుతో ఉండడం, అది బ్రహ్మానందం. దాంతో ఎప్పుడు ఆనందంగా ఉంటాం, సంతోషం లేదు, ఆనందం లేదు. ఏంటి అవి రెండు? సంతోషం ఉంటే కొంచెం క్షణాలు కూడా గంటలు ఉంటాయి, ఆనందం అంటే ఎప్పుడు మన అంటే ఎప్పుడు ఉండొచ్చు. అదే కదా సంతోషం అంటే కొంచెం ఉంటుంది, అది అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చేస్తారు. ఈ ఆనందం ఉన్నప్పుడు అండి ఈ ధ్యానం అన్న ఆనందం, అసలు మనం ఈ ధ్యానం తెలుసుకున్నాక మనం ఎలా ఉంటాము అన్నది ఆచరణలో పెట్టిన తర్వాత ఎప్పుడు ఆనందంతో ఉంటాం. అంటే ఏం చేసినా మనం మంచిగా అని మాకు అవగాహన వస్తుంది కదండి, అది చేసిన చెప్పిన ఆనందంతో ఉంటాం. ఒకప్పుడు మనం ప్రవర్తించిన విధానానికి ఇప్పటికీ చాలా సేవ వచ్చేసినప్పుడు చాలా డిఫరెన్స్ కనపడుతుంది అనమాట. అప్పుడు సంతోషంతో కొంచెంకుండా మళ్ళీ దుఃఖంలో వచ్చేస్తాం. ఇప్పుడు ఆనందంతో ఉన్నప్పుడు ఏదైనా మన మంచిగా ఏం జరిగినా మన మంచిగా జరుగుతుంది, ఎవరేమనుకున్నా మనకేంటి, మరి ఇవంతా ఎలాగొచ్చిందండి?
ధ్యానం చేసి జ్ఞానం పొందితేనే వస్తుంది. ధ్యానం చేస్తే వచ్చేదండి. ధ్యానం చేసిన తర్వాత జ్ఞానం, ఆ జ్ఞానాన్ని మనం పొందాలి. అది మనం ఎప్పటికప్పుడు అవగాహన చేసుకోవాలి. నేను ధ్యానం చేసేస్తున్నాం, జ్ఞానం పొందుతున్నాం, అది నేను ఆచరిస్తున్నానా లేదా, అంతే కదండి. మరి ఆచరించాలి కదా, జ్ఞానం ఉంటుంది, దాన్ని మనం ఎప్పుడు ఎలా వాడతాం అన్నది ఎవరికి తెలియలేదు. చాలామంది ఎందుకంటే ఎంబీబీఎల్ చదివిన వాళ్ళకి ఈ జ్ఞానం ముందు వాళ్ళు ఎంత చదివినా పనిచేయదు. ఇప్పుడు ఏడవలో నేను 10th క్లాస్ చదివాను, ఇప్పుడు ఇక్కడ నిలబడి చెప్పగలుగుతున్నానంటే నేను ఎంతో ఎంతో నేర్చుకున్నాను కాబట్టి ఇక్కడ నిలబడి చెప్పగలుగుతున్నాను. ఆ జ్ఞానం పొందిందండి మరి నేను. మరి ఎంబీబీఎస్ చదివిన వాళ్ళకి వాళ్ళు అయ్యే చెప్పగలరు, ఈ జ్ఞానం వేరు, ఆ జ్ఞానం అది దేనికి ఉపయోగపడుతుంది? బాహ్యంగా బతకడానికి ఉపయోగపడుతుంది. ఇది మనిషి సంస్కారం ఎలా ఉండాలి, ఏంటి మన జీవితాంతం, మన మీద మన నమ్మకం. గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో కందుకూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ టి శ్రీ రామచంద్రమూర్తి గారిచే తాడికొండలోని స్కౌట్ కార్యాలయంలో ధ్యాన శిక్షణ తరగతి నిర్వహించారు. ఈ ధ్యాన తరగతిలో కమిషనర్ మోహన్ రావు గారు మరి 30 మంది స్కౌట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. అనంతరం శ్రీ బాలయోగి గురుకుల పాఠశాల విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ధ్యాన తూర్పుగోదావరి ప్రాజెక్టులో భాగంగా కాకినాడలో స్వర్ణగారి ఆధ్వర్యంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించారు. అలాగే శంఖవరం మండలంలోని పలు ప్రాంతాలలో రౌతులపూడిలోనూ ధ్యాన ప్రచారం నిర్వహించారు. ఈ ధ్యాన ప్రచారంలో ధ్యాన శాకాహార ప్రచార కరపత్రాలను పంచుతూ స్థానిక ధ్యానులు పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయిపోతుంది కదా, అప్పుడు మన చదివిదంతా పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది, అవునా? అదే మన మైండ్ ఎప్పుడైతే రిలీఫ్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, మనకి సేవ్ అవుతుంది లోపల. వినుకొండ స్పిరిచువల్ సొసైటీ వారి సప్తాహ సంబరాల ముగింపు కార్యక్రమం అద్భుతంగా జరిగింది. సప్తాహం చివరి రోజు ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు గారు జ్ఞానదాతగా విచ్చేసి తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం వందలాది ధ్యానులు పిరమిడ్ మాస్టర్లు కలిసి భారీ శాకాహార ర్యాలీ నిర్వహించారు. అంటే ఊగ జీవుల బలి చేయడమా
ఈరోజు వెనుకొండ పట్టణంలో పిరమిడ్ ధ్యాన కేంద్రాల ఆధ్వర్యంలో మహాకరుణ సద్భావన యాత్ర నిర్వహిస్తా ఉన్నాము. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము మానవులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆనందంతో శాంతితో జీవించాలని, మరి దానికి ఆహారం కూడా ప్రధానమైంది. ఎవరైతే హింసతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకుంటారో వారికి మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వస్తా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హింసతో కూడిన ఆహారాన్ని వదిలేసి శుద్ధమైనటువంటి సహకారం తీసుకోవాలి. గ్రామాల్లో కూడా ధ్యానము సహకారం అనేది విస్తారంగా చేయటం జరుగుతూ ఉంది. మరి దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ ర్యాలీ అనేది మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ ర్యాలీ నిర్వహించాలి అని సంకల్పించినటువంటి మీ అందరికీ ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఇక్కడ నేను ఇది శాఖ ర్యాలీ గురించి చెప్పదలుచుకున్నాను. వచ్చిన తర్వాత మనం వేరే కాన్సెప్ట్లు చెప్పుకుందాం. ఈ ర్యాలీ చేసేటప్పుడు చాలామందికి, మన వాళ్ళకి కూడా, గతంలో అయితే నాకు కూడా ఒక ఉండేది, అంటే ఏదో సార్ చెప్పారనేది మనం వెళ్తూ ఉన్నాం, పాంప్లెట్ ఇస్తూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం, దీనివల్ల మారుతారా అనేది. కాకపోతే ఏదో గురువుగారు చెప్పమన్నారు, మనం చెప్తా ఉన్నాం, విన్నోడు వింటాడు, లేకపోతే లేదు, మన ప్రయత్న లోపం లేకుండా చేద్దామనే భావనే. కానీ దీని ద్వారా అండర్ వర్క్ ఏం జరుగుతుంది అనేది తెలియదు. కానీ కొన్నిసార్లు ఇట్లా ధ్యానం క్లాసులు పెట్టినప్పుడు, ఈ ర్యాలీ చేసినప్పుడు ధ్యానంలో వచ్చినటువంటి కొంతమందికి ఎక్స్పీరియన్సెస్ తెలిసిన తర్వాత ఇంతవరకు చేస్తున్నామా మనం అనేది మనకు తెలుస్తుంది. ఏం జరిగిందంటే, పెద్దపరిమ అనే గ్రామంలో ర్యాలీ చేయడానికి మనం మొదలుపెట్టినప్పుడు, ర్యాలీ చేస్తా వచ్చిన తర్వాత ర్యాలీలో సహజంగా ఏం చేస్తాం మనం పాంప్లెట్లు పంచుకుంటూ వెళ్తూ ఉంటాం, అంటే స్లోగన్స్ ఇచ్చుకుంటూ వెళ్తాం. అది కాక మన అందరికి కూడా ఆల్రెడీ ధ్యానం చేస్తూ ఒక ఎనర్జీ, ఒక దైవత్వంతో నింపబడి ఉంటాం మనం. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ గ్రామంలో తిరిగేటప్పుడు మనం సంకల్పం ఏదైతే ఉంది, గ్రామం అంతా కూడా శాఖాహారమయం కావాలి, ధ్యానమయం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి, ఆనందం కావాలి అనే భావనతో మనం వేసే ప్రతి అడుగు కూడా ఒక శక్తిపాతంగా మారి, ఇక్కడ హింస ద్వారా ఏర్పడినటువంటి, ఈ గ్రామంలో హింస ద్వారా ఏర్పడినటువంటి ఆ యొక్క రోడ్లన్నింటినీ కూడా మూవ్ చేస్తాం అనమాట ఎనర్జీతో. మనకు మనకు కనిపించేది కాకుండా మనం ఏదైతే ఒక ఉద్దేశంతో మనం తిరుగుతూ ఉంటామో ఆ ప్రాంతం అంతా కూడా ఈ శక్తిపాతంతో క్లీన్ చేస్తూ ఉంటాం. గుర్తుంచుకోండి, ధ్యాన ఉస్మానియా ప్రాజెక్ట్ డైరెక్టర్ టి రాముగారి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో 21 రోజులు నిర్వహిస్తున్న ఉచిత సర్టిఫికేట్ శిక్షణ తరగతులలో భాగంగా ఆదివారం పరిణిత పత్రి గారు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన తరగతి నిర్వహించారు. ఈ ధ్యాన తరగతులలో ప్రతిరోజు దాదాపు 250 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు ఆర్గనైజర్స్ బాలకృష్ణ, రమాదేవి, హరి, మహేందర్, నజీర్, గణేష్, బన్సీలాల్, చిరు, కృష్ణారెడ్డి, శ్రీకాంత్, మల్లేష్లు తెలియజేశారు.
ఎగ్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఇది, ఐ లవ్ దిస్. ఎగ్ ఏంటి, ఐమ్ సారీ, వెజ్ నాన్ వెజ్ పక్కన పెట్టండి. ఎగ్ ఏంటి అమ్మా? ఎగ్ ప్రోటీనా? ఓకే, వెరీ గుడ్. ఇంకా ఇక్కడ ఆన్సర్లు వస్తున్నాయి నాకు, పిండం అని కరెక్టే కదా? అది ఎవరి కూతురు ఎవరి కొడుకు తెలీదా మనకి? ఎవరి కూతురు ఎవరి కొడుకుని అడిగాను నన్ను, నేను రెండు లింగాలు పెట్టాను నేను. ఆమా, కోడి కూతురు కొడుకు పుట్టక ముందరే చంపేస్తున్నారు కదా వాటిని. మరి అది వెజ్జా నాన్ వెజ్జా? మరి నాన్ వెజ్ తింటున్నప్పుడు పాజిటివ్ వస్తుందా నెగటివ్ వస్తుందా? బట్ యూఆర్ కిల్లింగ్ ది ఎగ్ బిఫోర్ ఇట్ ఈస్ ఈవెన్ బోర్న్. వాట్ ఇఫ్ ఐ డూ టు హ్యూమన్స్? పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో ఒక్కరోజు ధ్యాన శిక్షణ శిబిరం నిర్వహించారు. లలిత పిరమిడ్ ధ్యాన కేంద్రంలో జరిగిన ఈ ధ్యాన తరగతికి జ్ఞానదాతగా విజయవాడ సీనియర్ పిరమిడ్ మాస్టర్ వి స్వామిగారు విచ్చేసి తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. లోని శ్రీ వేదవ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మందిరం నందు డి శోభారాణి గారిచే ధ్యానం సత్సంగం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. అనంతరం ధ్యానులంతా కలిసి శాఖాహార ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో శాఖాహారం ధ్యానం విశిష్టతను తెలియజేస్తూ కరపత్రాలను పంచుతూ ర్యాలీ నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో వరంగల్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీదేవి గారిచే ధ్యాన జ్ఞాన ఆనంద జీవనం అనే అంశాలపై శిక్షణా తరగతి నిర్వహించారు. స్థానిక ప్రకృతి సుందర వనంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. ఈ కళ్ళని చూస్తే మనం ఎవరు ఎక్కడ ఏం మాట్లాడుతుండో ఏం చూస్తుండో మనకు గుట్టిగా పసిగట్టచ్చు. అందుకే ఏడుపు వచ్చినప్పుడు ఒక దగ్గర కుదురుగా కూర్చొని ధ్యానం చేస్తూ ఆ ఏడుపుని పూర్తిగా గుర్తు తెచ్చుకోండి. నా మాట వినండి, పూర్తిగా గుర్తు తెచ్చుకోండి. అంటే 100% ఆ దుఃఖాన్ని అంతా ఒక దగ్గర ఇట్లా గడ్డలాగా, చీమగడ్డ ఉంటుంది చూసిందా, ఐస్ క్రీమ్ గడ్డలాగా ఒక దగ్గర తెచ్చుకొని అప్పుడు మొదలుపెట్టి అదంతా కారేదాక మనసారా దాన్ని పూర్తిగా శ్రమింపజేయండి. అంటే కాల్చినప్పుడు ఏ బాధ ఉంటుందో అది సొంతంగా అనుభవించాలి, దాన్ని అనుభవము అంటాం. అది ప్రత్యక్ష అనుభవము అంటాం. ప్రత్యక్ష అనుభవం అంటే ఏంటి? వేరే వాళ్ళకి దొరకదు, అది చేయగలిస్తే నాకే అమ్మ బాధ. పక్క వాళ్ళు దొరికి కాల్చేస్తే అసలు నా సాయంతో ఒక్కదానికి అది అనుభవం. అట్లాగే ప్రతిది కూడా, ప్రతి విషయం కూడా ప్రత్య ఎవరైతే మానసికంగా ఈ తలంలో ఉండే అనుభవం ఫీల్ అవుతారో మనలో నుంచి పుడుతుందో భవము అంటే పుట్టడం పుడుతుందో అది అనుభవము. అంటే ఏ విషయం మనం
స్వీకరిస్తే ఆ విషయానికి సంబంధించినటువంటి జ్ఞానం మన లోపల కలుగుతుందో. నాయుడుపేట స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాయుడుపేటలో సేత్ మాస్టర్ జి రాఘవేంద్రరావు గారిచే సేత్ విజ్ఞాన తరగతి నిర్వహించారు. ఈ ఆత్మజ్ఞాన తరగతిలో అధిక సంఖ్యలో ధ్యానులు పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. జానకి ఎన్క్లేవ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ గీతారాణి గారు సరూర్ నగర్లోని కుమార్ కావ్య స్వగృహంలో జరిగిన గీతా జయంతి వేడుకలలో పాల్గొని ఆ కార్యక్రమానికి విచ్చేసిన వారిచే ధ్యానం చేయించారు. అనంతరం అందరినీ మహిళా ధ్యాన మహాచక్రానికి ఆహ్వానించారు. బ్రహ్మర్షి పితామహ పాత్రిజీ ఆశీసులతో బి విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చీరాల కేర్ సెంటర్ నుంచి 11వ మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించారు. ప్రసాద్ నగర్, లక్ష్మీ థియేటర్ సెంటర్, రామమందిర్ సెంటర్ ప్రాంతాలలో నిర్వహించిన ఈ ర్యాలీలో చీరాల, జాండ్రపేట, వేటపాలెం పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో పాల్గొని శాకాహార విశిష్టతను తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ప్రాణులనా దేవుడున్నాడు, ప్రతి జీవులనా దేవుడున్నాడు, మనందరిలోనా దేవుడున్నాడు, మనందరి మార్గం అహింసా మార్గం, మనందరి మార్గం అహింసా మార్గం. మానవ మరి చూస్తూనే ఉన్నాం, ఒక శాకాహారం తింటే ఎన్ని గంటల్లో అరుగుతుందో, అదే ఒక మాంసం తింటే ఎన్ని గంటలకి అది అరుగుతుందో కూడా గమనించాలి. దానివల్ల లోపల ఏం జరుగుతుంది, దేహంలో ఉన్నటువంటి అవయవాలన్నీ చెడిపోతాయి. దాన్ని గ్రహించి మనం ఎప్పుడైతే సరైనటువంటి ఆహారం శాకాహారం తీసుకుంటామో మన లోపల ఉన్న అవయవాలు కూడా చక్కగా పనిచేస్తాయి. అవి చక్కగా పనిచేస్తున్నాయి అంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కానీ అరగకూడనటువంటి ఆహారం మాంసంతో తింటూ అవి అరగకుండా 40 నుంచి 70 గంటలు పడుతుంది. దాన్ని లోపల ఏం జరుగుతుందో కూడా తెలియకుండా తింటున్నాం. అదే కాదు, ప్రకృతికి విరుద్ధంగా నడుస్తున్నాం. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల శ్రీకృష్ణ కిషోర్ పిరమిడ్ ధ్యాన మందిరం నందు ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ తరగతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏలేశ్వరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎస్ శివరామ్మూర్తి గారు జ్ఞానదాతగా విచ్చేసి ఆత్మజ్ఞాన సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. Thank you.
బ్రహ్మర్షి పితామహ పాత్రిజీ ఆశీస్సులతో బెంగళూరు విశ్వేశ్వరయ్య పార్క్ నందు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుభాషిణి గారు ధ్యాన శిక్షణ తరగతి నిర్వహించారు. ఈ ధ్యాన తరగతిలో 40 మంది కొత్తవారు పాల్గొని శ్వాస మీద ధ్యాస ప్రక్రియ ద్వారా ధ్యానం చేసే విధానాన్ని తెలుసుకుని సామూహిక ధ్యానం చేశారు. ధ్యానం, స్వాధ్యాయం, సత్సంగం ఇవే మన ఎదుగుదలకు అనివార్యమని తెలియజేసిన పితామహ పాత్రిజీ సూచన మేరకు అదోని పిరమిడ్లో ఆదివారం 10 గంటల నుంచి సాయంత్రం వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్, నందవరం ట్రస్ట్ మెంబర్ శ్రీ తిరువీధి సత్యం గారిచే మాస్టర్ హరనాథ్ గుప్తా ఆధ్వర్యంలో సమిష్ట ధ్యానం, అనుభవ సహిత ఆత్మజ్ఞానం బోధ అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 180 మంది ధ్యానులు పాల్గొన్నారు. ఏ సమస్యనైనా ఎటువంటి అవసరం ఈ రెండు కావాలంటే ధ్యానమే సరి, వేరే మార్గమే కృత విషయం మోక్షం అంటే అజ్ఞానంలో ఉంటే మోక్షం, అజ్ఞానంలో ఉంటే బంధం. ఈ అజ్ఞానం తొలగాలి అంటే ఎక్కడ పేరు ఉంది? ఎన్నో జన్మల నుంచి మీరు మూడగట్టుకున్నారు. బ్రహ్మర్షి పితామహ పాత్రిజీ ఆశీసులతో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ఒక్కరోజు ధ్యాన శిక్షణ, సంగీతనాద ధ్యాన శిబిరం అద్భుతంగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ధ్యాన జ్ఞాన తుంబర పిప్పళ్ల ప్రసాద్ గారి బృందం తమ ఆధ్యాత్మిక, ధ్యాన, భక్తి గీతాలతో ధ్యానులను మంత్రముగ్ధులను చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, పిరమిడ్ మాస్టర్లు, ధ్యాన మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ కళ్యాణ మండపంలో ధ్యానం, సత్సంగం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా పి సౌజన్య గారు విచ్చేసి తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. బృందావనం పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు భానుమతి, వేణు, రాంబాబు, రత్నకుమారి గారుల నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు, పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. కంపల్సరీ సాధన చేస్తే ప్రతి సమస్యకి పరిష్కారం కంపల్సరీ ఉంటుంది. అది ఏ సమస్య అయినా కానీ కొంత మీరు చెప్పగలరు చెప్పలేదు, నేను అందుకే చెప్తున్నాను. ఇవాళ ఒక వైట్ పేపర్ మీద మీ సమస్య రాసుకొని అది ఎక్కడో చదువు కబోర్డ్లో పెట్టేసుకోండి. ఒక 41 రోజులు 3 గంటలు సాధన చేయండి. ఆ తర్వాత మీరే మర్చిపోతారు మీకేం సమస్య అని. అది ఆర్థికంగా కానివ్వండి, ఆరోగ్యంగా కానివ్వండి, ఇంక ఇంట్లో ఏ సమస్య అయినా కానీ మళ్ళీ మీరు ఆలోచించుకోండి. అలా మనం ఉండగలిగిన రోజు ఆ సమస్యకి కంపల్సరీ పరిష్కారం దొరుకుతుంది. మనం డిజైన్ చేసుకుని వస్తున్నాం అంటాను, అది కావాలి ఇది కావాలని కోరుకోవడం, ఇంకా వేరే కోరుకునే
ఏముండదమ్మా ఇంకా డిజైన్ చేస్తూనే వస్తున్నా అంటున్నా చెప్తారు మేడం. అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ డిజైన్ చేసుకొని వచ్చిన మనకి ఆశ వ్యామోహం చాలా ఎక్కువ అండి అందరికి. ముందు ఆశతో మొదలవుద్ది, నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి ఆశ, నా కొడుక్కి మంచి సంబంధం రావాలి అయిపోయిందా మొదలు, నా కొడుక్కి ముందు కొడుకే పుట్టాలి మళ్ళీ చూడండి, తర్వాత కూతురు పుట్టాలి, మళ్ళీ వాళ్ళకి బర్త్డే చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? మన కొరకు మనం స్పేస్ అనేది ఇవ్వట్లేదు. మనం వచ్చేటప్పుడండి ప్రతి ఒక్కరు మనం ఏం చేసినా చిత్రగుప్తులు రాస్తారు అని ఇప్పుడు అనుకుంటూ ఉంటారు, అది చిత్రగుప్తులు కాదండి, హాస్టల్ రికార్డ్స్ అంటారు. మనం చేసే దానికి ప్రతి పని రికార్డ్ అయ్యే ఉంటుంది. ఈ జన్మలో మీరు ఉత్తములు అయింటారు, ఏ పాపము చేసుండ్రు, నాకే ఎందుకు ఈ బాధలు అని చాలామందిని భగవంతుని పదే పదే ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. నాకెందుకు ఇలాంటి భార్యనిచ్చారు, నాకెందుకు ఇలాంటి తల్లినిచ్చారు, నాకెందుకు ఇలాంటి భర్తనిచ్చారు, లేదంటే నాకెందుకు ఇలాంటి తోడుకోళ్ళు వచ్చింది అని అడుగుతానే ఉంటాం. ఎందుకనంటే మనం సాధన చేయలేదు, మనకు ఎందుకు తెలియదు కదా ఎందుకు వాళ్ళు తీసుకొచ్చాం ఈ భూమి మీదకి అనేది. చక్కగా పైన అందరం కూర్చుంటాం, కూర్చొని భర్తని పిల్లలు తల్లిదండ్రులు నేర్చుకుంటారు. ఒక ఫ్యామిలీ డిజైను పైన అంటే ఒక డైరెక్టర్ బాగా డైరెక్ట్ చేస్తారు, అంటే మన డైరెక్షన్ మనమే చేసుకుంటాం. కానీ ఎప్పుడైతే అక్కడి నుంచి భూమి మీదకి వస్తామో ఆ స్ట్రింగ్ కట్ అయిపోతుంది. నెల్లూరు జిల్లా కావలి మండలం ముసునూరు గ్రామంలో ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ స్కూల్లో కావలి పిరమిడ్ మాస్టర్స్ కె ఉషా ఎస్ శిరీష గారిచే విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ఉపాధ్యాయులకు మరియు పిరమిడ్ మాస్టర్స్కు శ్రీ మారుతి పిరమిడ్ ధ్యాన కేంద్రం వారు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఆదివారం శ్రీ మారుతి పిరమిడ్ ధ్యాన కేంద్రం వద్ద సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ విష్ణానంద గారిచే ధ్యాన సత్సంగం కార్యక్రమం అద్భుతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడ వన్ టౌన్ నందుగల మల్లిక గారి ఇంట్లో 3 రోజులు ధ్యానం సజ్జన సాంగత్యం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ చరణం శ్యామల గారు, వన్ టౌన్ శ్రీదేవి గారు తమ ధ్యాన జ్ఞాన సందేశాలను అందించారు. మండలం శ్రీరంగపట్నంలోని ఓం నమ శివాయ పిరమిడ్ ఆధ్వర్యంలో 41 రోజుల భగవద్గీత ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం స్థానిక దేవాలయాలన్నిటిలోనూ 7 రోజులు విజయవంతంగా పూర్తయిన సందర్భంగా పేరవరం వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి గారి ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. Thank you.
విజయనగరం పిరమిడ్ సేవాదళ్ కన్వీనర్ విఆర్కే రాజుగారి ఇంటిలో ప్రతి నెల రెండవ ఆదివారం ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఈ ఆదివారం సామర్లకోట ప్రసాద్ గారిచే ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన తరగతి నిర్వహించారు. అలాగే పరిసర గ్రామాలలో ధ్యాన తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. పత్రిజీ ఆశీస్సులతో ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ధర్మవరం పరిసర ప్రాంతాలలో నిత్యం ధ్యాన తరగతులు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా శనివారం మాధవనగర్లోని సత్యసాయి భజన మందిరంలో కాశీ విశ్వనాథ్ గారు, గుట్టకిందపల్లిలో కృష్ణవేణి గారు, బీఎస్ఆర్ స్కూల్ నందు లలిత గారు, సిద్ధయ్యగుట్టలో ప్రసన్న కుమార్ గారు, నయమద్దాలలో వెంకటేశ్వరరావు గారు, కట్టబసవన్న గుడి వీధిలో ఉన్న త్రిలింగేశ్వర స్వామి ఆలయంలో జయశ్రీ గారు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన తరగతులు నిర్వహించారు. అలాగే ఆదివారం సిద్ధయ్యగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం వద్ద బ్రహ్మర్షి శ్రీ దేవరపల్లి గోపాలరెడ్డి గారి భగవద్గీత జ్ఞానం, చెన్నై కొత్తపల్లి మండలం నయమద్దాలలో డిటి వెంకటేష్ గారి భగవద్గీత సారం అందజేశారు. అలాగే బీఎస్ఆర్ స్కూల్ నందు కట్టా వెంకటేష్ గారు ఆత్మజ్ఞానం, ధర్మవరం కొత్తపేట ధ్యాన మందిరం నందు అలివేలమ్మ గారు, గుట్టకిందపల్లిలో శంకర్ గారు ఆత్మజ్ఞాన తరగతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. Thank you.
గీతా జయంతి సందర్భంగా బ్రహ్మర్షి పితామహ పాత్రిజీ ఆశీస్సులతో కడప పిఎస్ఎస్ఎం వారి ఆధ్వర్యంలో స్థానిక నాగార్జున స్కూల్ నందు విద్యార్థులకు యోగా ధ్యాన శిక్షణ అందించడం జరిగింది. ప్రొఫెసర్ జీవి శేషారెడ్డి గారు, ఊర్మిళాదేవి గారు నిర్వహించిన ఈ ధ్యాన తరగతిలో అధిక సంఖ్యలో ధ్యానులు పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. నేను మెడిటేషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. జ్ఞాన స్వరూపులందరికీ నా నమస్కారాలు. నా పేరు విష్ణు స్వరూప. ఇక్కడికి విచ్చేసిన గురువు గారికి నా నమస్కారాలు. నా ఆత్మ గురువులైన ఊర్మిళాదేవి మేడంకి, శేషారెడ్డి సార్కి నా కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ఈరోజు ఎడ్యుకేషన్ గురించి కొంచెం చెప్తున్నాను. నమస్తే. బి బ్లెస్డ్ బై ద డివైన్. I believe that education is important. Education is important, but then meditation is more important. I would like to ask you a few questions. Of course. My education transformed me and it made me civilized. My meditation transformed me and made me realized. My education gave me gold medals. My meditation gave me golden moments. My education gave me job eligibility. My meditation gave me life flexibility. My education fostered appreciation. My meditation fostered introspection. My education made me a good taxpayer. My meditation answered my prayers. My education sharpened my intelligence. My meditation deepened my awareness. My education stimulated my passion. My meditation purified my mind. My education made me a good job. My meditation made me life fruitful. My education gave me a go-getter. My meditation gave me inclusiveness. My education colored my mind. My meditation purified my mind. My education pushed me outwards. My meditation pulled me inwards. Educate to meditate. I think meditation will make me complete. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో పల్నాడు న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో తాడిపినేని శ్రీనివాసరావు గారి ఇంటిలో ధ్యానం సజ్జన సాంగత్యం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్, గుంటూరు జిల్లా సేవాదళ్ కన్వీనర్ మంగళగిరి శంకర్రావు తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో 170 మంది ధ్యానమిత్రులు పాల్గొన్నారు. ఆలోచించాను, తప్పుగా మాట్లాడాను, తప్పుగా తిన్నాను, తప్పుగా వ్యవహరిస్తున్నాను అని మన వైపు మనం తిరిగి మనం చెక్ చేసుకుంటాం అన్నమాట. ఎప్పుడైతే మనం చెక్ చేసుకుంటామో మనం తెలిసిపోతుంది. ఒక అనారోగ్యం వస్తే సరికాని తిన్నాము, లేదా ఒక అనారోగ్యం వస్తే సరికాని విధంగా మన యొక్క వ్యవహార శైలి, ఆహారము వ్యవహారంలో తేడా వస్తేనే అనారోగ్యం వస్తుంది. అంతే కదా, ఆహారం కరెక్ట్గా ఉంది, వ్యవహారం కరెక్ట్గా ఉంటే అనారోగ్యం వస్తుందా? కాదు. అంటే అనారోగ్యం వచ్చింది అనగానే అప్పుడు వెంటనే ఏం చేస్తాను, నేనేం తిన్నాను చూస్తాం, లేకపోతే నేను ఎలా వ్యవహరించాను చూసుకుంటాం. సరికాని వ్యవహారం ఉంటే సరి చేసుకుంటాం, సరికాని తిండి ఉంటే సరి చేసుకుంటాం, వెంటనే ఆటోమేటిక్గా ఆరోగ్యం వస్తుంది. మిగతా వాళ్ళు అయితే ఏం చేస్తారు, గబగబా డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఏం నాకు ఒంట్లో బాగాలేదు ఇంజెక్షన్ చేయండి మందు వేసుకుంటారు. కానీ వీళ్ళు వ్యవహారం ఏమి మార్పు ఉండదు. కానీ డాక్టర్ ఏం చెప్తాడు, నువ్వు ఆహారం మార్చుకో, విశ్రాంతి తీసుకుంటాడా డాక్టర్, బాగా నువ్వు తినేసి ఈ మందు వేసుకొని బాగా తిరగమని చెప్తాడా? ఏం చెప్తాడు, నువ్వేం తిన్నావు సరికానే తిన్నావు, అది తినొద్దు, ఈ మందు మీద వేసుకో, విశ్రాంతి తీసుకో అంటాడు. అవునా కాదా? కాబట్టి
ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అదే చెప్తాడు, కానీ అక్కడ బాధ దుఃఖము ఉంటుంది, ఖర్చు ఉంటుంది. కానీ ఇక్కడే ఉంటుంది, బాధ లేదు, దుఃఖము లేదు, ఖర్చు లేదు, ఎరుక ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఎప్పుడైతే ఎరుకుందో రెండోసారి ఆ పని మనం చెయ్యము. ఒకసారి ఒక ఆహారం తింటే మనకి అది మనకు సరిపడలేదని మనకి ఎప్పుడైతే తెలుస్తుందో, ధ్యాన అయితే మళ్ళీ తినడు. తినేటప్పుడు కూడా ఆహా ఇది నాకు ఇష్టము, ఇది పడదు, కాబట్టి నేను కొద్దిగానే తీసుకుంటాను. ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటాం, బాగా ఉంది కదా అని చెప్పేసి గబగబా మనం తీసుకో. కాబట్టి గుర్తుంచుకోండి, ధ్యానం అనేది ఏంటంటే మనకి ఎరుకను పెంచుతుంది. ఎరుకు ద్వారా మాత్రమే మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ మార్పు చెందుతాయి తప్ప, లేకపోతే మన జీవితంలో ఎలాంటి మార్పులు రావు. గుర్తుంచుకోండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పాఠ్యాంశం ఆనంద వేదికలో భాగంగా కడప జిల్లాలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పి నారాయణరెడ్డి గారు పలు కాలేజీలు పాఠశాలల్లో శ్వాస మీద ధ్యాస ప్రక్రియ ద్వారా ధ్యానం చేసే విధానాన్ని విద్యార్థులకు వివరిస్తున్నారు. దానిలో భాగంగా కడప జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు ధ్యాన శిక్షణను ఇవ్వడం జరిగింది. పిరమిడ్ మాస్టర్ అనుషాదేవి సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు. బ్రహ్మర్షి పితా మహా పాత్రిజీ మార్గదర్శకత్వంలో తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవెల్లి గ్రామంలో పిరమిడ్ మాస్టర్ నానిస్వామి గారి ఆధ్వర్యంలో ఒకరోజు ఆధ్యాత్మిక తరగతి నిర్వహించారు. విజయవాడ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అమన్ హనీ అలీఖాన్ దంపతులు మరియు భానుప్రకాష్లు జ్ఞానదాతలుగా విచ్చేసి తమ ఆత్మజ్ఞాన సందేశాలను అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానమిత్రులు పాల్గొన్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో పిరమిడ్ భవన్ బుద్ధాహుడ్ సత్సంగ్ ప్రాంగణంలో ప్రతి ఆదివారం జరిగే సత్సంగంలో భాగంగా ఈ ఆదివారం నెల్లూరు జిల్లా పిరమిడ్ సేవాదళ్ కన్వీనర్ శ్రీ భాస్కర్ రెడ్డి గారు జీవాత్మ ప్రపంచ నియమాలు అనే అంశంపై సత్సంగ్ నిర్వహించారు. డిప్యూటీ కన్వీనర్లు శ్రీమతి లక్ష్మీ సుహాసిని గారు, శ్రీమతి ఐతా స్వర్ణలత గారు, శ్రీ కొండారెడ్డి గారు, శ్రీ సుదర్శన్ శివగారు పాల్గొన్న ఈ సదస్సులో కొత్తగా మండల కన్వీనర్లను పరిచయం చేశారు. ఇందుకూరుపేట మండల కన్వీనర్గా శ్రీ ఐత సుబ్బారామయ్య గారు, కొవ్వూరు మండల్ కన్వీనర్గా శ్రీ రసూల్ గారు, బుచ్చిరెడ్డిపాలెం మండలం కన్వీనర్గా శ్రీ గుబ్బా లక్ష్మీనారాయణ గారు, విడవలూరు మండలం కన్వీనర్గా శ్రీ హరిగారు, తోటపల్లి గూడూరు మండలం కన్వీనర్గా శ్రీ రాజశేఖర్ గారు, ముత్తుకూరు మండలం కన్వీనర్గా శ్రీ పోలయ్య గారులను ఎంపిక చేసి నెల్లూరు పిఎస్ఎస్ఎం అధ్యక్షులు శ్రీనివాస్ గారి చేతుల మీదుగా పిఎస్డి 14 ఆదర్శ సూత్రాల పత్రం అందజేశారు. Thank you.
విజయనగర్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మహిళా ధ్యాన మహోత్సవం నిర్వహిస్తున్నారు. December 11 బుధవారం శ్రీ 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 మహాయోగిని మాణిక్యేశ్వరి మాత ఓంకార ఆశ్రమంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో శ్రీమతి స్వర్ణమాల పత్రి గారు ముఖ్య అతిథిగా పాల్గొని తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందిస్తారని, కావున ధ్యానమిత్రులంతా కరీంనగర్ జిల్లా తీగలగుట్ట గ్రామంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో తప్పక హాజరు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఇవి ఈనాటి పిరమిడ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని ఫ్రెష్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ప్రతి క్షణం సత్యదర్శనం.